ఇది క్యోసిత్సు. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ హిరగన, తర్వాత కాంజీ బ్రాకెట్లో, తర్వాత జపనీస్లో ఏమంటారో అది తెలుగులో రాశాను, తర్వాత దాని అర్థం. సో క్యోసిత్సు అంటే తరగతి. తర్వాత వచ్చేసి షోకుదో. షోకుదో అంటే డైనింగ్ రూమ్. సో బ్రాకెట్లో మీరు దాని యొక్క కాంజీ చూడవచ్చు. తర్వాత వచ్చేసి జిమిషో. జిమిషో అంటే కార్యాలయము, అంటే ఆఫీస్. జిమిషో ఆఫీస్. తర్వాత వచ్చేసి కైగిసిత్సు. కైగిసిత్సు అంటే మీటింగ్ రూమ్. తర్వాత వచ్చేసి హేయా. హేయా అంటే గది. మీరు ఈ కాంజీ కూడా కొంచెం ఇంపార్టెంటే, కానీ మరి హార్డ్ టఫ్ N5 అయితే ఇస్తారు, ఈజీ N5లో అంతగా రాకపోవచ్చు. తర్వాత వచ్చి ఉతేరాయి. ఉతేరాయి అంటే టాయిలెట్స్ ఆర్ మూత్రశాల. దీని జపనీస్లో తోయిరే అని కూడా అంటారన్నమాట. కైదాన్. కైదాన్ అంటే ఇంగ్లీష్లో స్టేర్ కేస్ అంటారు, తెలుగులో మెట్లు. తర్వాత జిదోహన్ బైకీ. జిదోహన్ బైకీ అంటే వెండింగ్ మిషన్, అంటే మనకి కూల్ డ్రింక్స్ అవి అని వేస్తే మనకి డ్రింక్ బాటిల్స్ అవి వస్తాయి కదా, దాన్ని జిదోహన్ బైకీ అంటారు. జపనీస్లో జిదోహన్ బైకీ అంటే ఇలా వెండింగ్ మిషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి దేన్వా. దేన్వా అంటే టెలిఫోన్. తర్వాత వచ్చేసి ఉకుని. కుని అంటే దేశం. ఓ అనేది రెస్పెక్ట్ కింద వాడతారు. ఎక్కడైనా ఓ అని చూస్తే మీరు దాని రెస్పెక్ట్ కింద తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కైషా. కైషా అంటే కంపెనీ. తర్వాత కుత్సు. కుత్సు అంటే బూట్లు, షూస్. తర్వాత ఉరిబా. ఉరిబా అంటే ఒక ప్లేస్, డిపార్ట్మెంట్, ఒక స్టోర్లో ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక భాగం కానీ విభాగం అంటాం అన్నమాట. సో దాన్ని ఉరిబా అంటాం. తర్వాత వచ్చేది చికా. చికా అంటే బేస్మెంట్. తర్వాత వచ్చేది ఖాయ్. కానీ గాయ్ కానీ, ఖాయ్ కానీ గాయ్ అంటే అంతస్తు. ఇప్పుడు మనం జపనీస్లో నెంబర్ 1 అంటే ఇచి, ఇచిని ఇకాయ్. తర్వాత 2ని నీ అంటాం, సో నీకాయ్. తర్వాత వచ్చేసి 3 సాన్, సాంగాయ్. సో అక్కడ పలికే విధానంలో ఒకసారి కాయ వస్తుంది, ఇంకోసారి గాయ అని వస్తుంది. సో అది అంతస్తుని చూస్తుంది అన్నమాట, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. తర్వాత వచ్చేది ఎన్. ఎన్ అంటే జపనీస్ డబ్బు. సో ఇక్కడ డబ్బుని ఎన్ అంటాం. మన ఇండియాలో రూపాయి అన్నట్టు ఇక్కడ ఎన్ అంటారు. తర్వాత వచ్చి హ్యాకు. హ్యాకు అంటే 100. ఇది ఇంపార్టెంట్ కాంజీ, దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సెన్. సెన్ అంటే 1000. 1000 ఇది కూడా ఇంపార్టెంట్ కాంజీ, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసేది మాన్. మాన్ అంటే 10,000. ఇది కూడా ఇంపార్టెంట్ కాంజీ, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసేసి ఒకిమాస్. ఒకిమాస్ ఇవన్నీ మీరు క్రియాపదాలు. కొంచెం క్రియాపదాల్లో మాసు అని ఉంటుంది, ఒకిమాసు. కానీ మీరు ఎప్పుడైనా సరే పలికేటప్పుడు మాస్ అని పలికే సరిపోతుంది, ఒకిమాస్ అంటే సరిపోతుంది. సో మాసు అనకన్నా అది చివరిలో ఉండే సు వర్డ్, కానీ మాస్ అంటే సరిపోతుంది. సో ఒకిమాస్ అన్ని క్రియాపదాలకి చివరిలో మాస్ అని వస్తుంది. సో దాన్ని మీరు జస్ట్ మాస్ అని చదివితే సరిపోతుంది. ఒకిమాస్ అంటే లేగవటం, ఇద్దరు లేగటాన్ని కూడా ఒకిమాస్ అంటారు. నెమాస్. నెమాస్ అంటే నిద్రపోవుట. తర్వాత వచ్చేసేది అతరకిమాస్. అతరకిమాస్ అంటే పని చేయుట. తర్వాత అసుమిమాస్. అసుమిమాస్ అంటే విశ్రాంతి లేకపోతే సెలవు తీసుకునుట. సో ఇక్కడ విశ్రాంతికి మీకు అక్కడ కాంజీ ఉంది కదా, యాసుమి. యాసుమికి సింబల్, కాంజీ సింబల్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి బెంక్యోషిమాస్. బెంక్యోషిమాస్ అంటే
అధ్యయనం చేయటం, స్టడీ చేయటం. సో బెంగ్ క్వశ్చన్ మార్క్స్లో కాంజి అది మీకు N4లో వస్తుంది, ప్రస్తుతానికి ఏదో అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఓవరీమాస్, ఓవరీమాస్ అంటే పూర్తయినది. తర్వాత వచ్చేసి గింకో, గింకో అంటే బ్యాంక్. తర్వాత వచ్చేసి యూబిన్ క్యోకు, యూబిన్ క్యోకు అంటే పోస్ట్ ఆఫీస్. తర్వాత వచ్చేసి తొషోఖాన్, తొషోఖన్ అంటే గ్రంథాలయము, లైబ్రరీ, తొషోఖన్. తర్వాత బిజిత్సుఖన్, బిజిత్సుఖన్ అంటే ఆర్ట్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, దీన్ని బిజిత్సుఖన్ అంటారు అనమాట. తర్వాత ఇమా, ఇమా అంటే ఇప్పుడు. సో ఆ కాంజీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత హన్, హన్ అంటే సొగము, ఈ కాంజీ కూడా ఇంపార్టెంట్. తర్వాత నాన్జీ, నాన్జీ అంటే ఎంత సమయము. నాన్ అనేది ఇంపార్టెంట్, జీ అనేది కూడా ఇంపార్టెంట్, ఈ రెండు కూడా సపరేట్ సపరేట్ గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది. తర్వాత నాన్ బున్, నాన్ బున్ అంటే ఎన్ని నిమిషాలు, బున్ అంటే నిమిషం. గోజెన్, గోజెన్ అంటే మధ్యాహ్నం 12 గంటల కన్నా ముందు, ఉదయం సమయాన్ని గోజెన్ అంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి గోగో, గోగో అంటే 12 తర్వాత దాన్ని గోగో అంటాం అన్నమాట, మధ్యాహ్న సమయాన్ని అంతాన్ని గోగో అంటాం అన్నమాట. తర్వాత వచ్చేసి అసా, అసా అంటే ఉదయము, ఈ కాంజీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హిరు, హిరు అంటే మధ్యాహ్నము. తర్వాత వచ్చేసి బాన్, బాన్ కానీ యోరు కానీ రెండు సాయంత్రాన్ని ఇండికేట్ చేస్తాయి. తర్వాత కోన్ బాన్ అంటే ఈ సాయంత్రము. తర్వాత వచ్చేసి యాసుమి, విశ్రాంతి లేక సెలవు, ఇది మనం ఆల్రెడీ చెప్పామన్నమాట. యాసుమి మాస్ అంటే విశ్రాంతి తీసుకునుట, యాసుమి అంటే విశ్రాంతి. హిరు యాసుమి అంటే మన లంచ్ బ్రేక్. సో ఇంతటితో మన N5 వొకాబులరీని ముగిద్దాము, తర్వాత పార్ట్ 2 ముగిద్దాము, తర్వాత పార్ట్ 3లో ఇంకా కొన్ని నేర్చుకుందాము. అందరికి సెలవు, థ్యాంక్ యూ వెరీ మచ్.